వన్ డే వరల్డ్ కప్. ఇది నాలుగేళ్లకు ఒకసారి జరిగే క్రికెట్ సంబరం. ఇప్పటి వరకు 12 ప్రపంచ కప్ టోర్నీలు జరిగాయి. అత్యధికంగా ఆస్ట్రేలియా జట్టు 5 సార్లు విజేతగా నిలిచింది. ఆ తర్వాత భారత్, వెస్టిండీస్ జట్లు 2 సార్లు ట్రోఫీని కైవసం చేసుకున్నాయి. పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్ టీమ్స్ ఒక్కొక్కసారి చాంపియన్ గా నిలిచాయి. ఓవరాల్ గా 6 జట్లే వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడాయి. ఇప్పుడు 13వ ప్రపంచ కప్ కు భారత్ ఆతిథ్యం ఇస్తుంది. 1971 వరకు క్రికెట్ అంటే టెస్టులు మాత్రమే. కానీ ఆ ఏడాది ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్బోర్న్ జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్ కు వర్షం వల్ల అంతరాయం కలిగింది. ఇలా తొలి వన్డే పురుడు పోసుకుంది. 1971 జనవరి 5 జరిగిన ఈ ఫస్ట్ వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 5 రోజుల టెస్ట్ మ్యాచ్ల కంటే వన్డే మ్యాచ్లు క్రికెట్ పై ఆసక్తిని మరింత పెంచాయి. ఈ క్రమంలోనే 1975 తొలి వరల్డ్ కప్ టోర్నీని ఇంగ్లాండ్ వేదికగా నిర్వహించారు. తొలి ప్రపంచ కప్ ను వెస్టిండీస్ కైవసం చేసుకుంది. 1979 రెండో ప్రపంచ కప్ టోర్నీ కూడా ఇంగ్లాండ్ లో జరిగింది. మళ్లీ విండీస్ జట్టే విజేతగా నిలిచింది. 1983 ప్రపంచ కప్ టోర్నీలో పసికూనగా బరిలోకి దిగిన భారత జట్టు విండీస్ కు హవాకు బ్రేక్ చేసింది. కపిల్ డేవిల్స్ విశ్వ విజేతగా నిలిచింది. తొలి 3 ప్రపంచ కప్లు ఇంగ్లాండ్ వేదికగానే జరిగాయి. 1987 ప్రపంచ కప్ టోర్నీకి భారత్, పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చాయి. ఈసారి ఆస్ట్రేలియా టైటిల్ సొంతం చేసుకుంది. 1992 ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. 1996 భారత్, పాకిస్తాన్, శ్రీలంక వేదికగా వన్డే మెగా టోర్నీ నిర్వహించారు. శ్రీలంక జట్టు సంచలన ప్రదర్శన చేసి ట్రోఫీని దక్కించుకుంది. ఇంగ్లాండ్ వేదికగా 1999 దక్షిణాఫ్రికా వేదికగా, 2003 వెస్టిండీస్ వేదికగా, 2007 జరిగిన వన్డే ప్రపంచ కప్లను ఆస్ట్రేలియా కైవసం చేసుకుని హ్యాట్రిక్ సాధించింది. భారత్ వేదికగా జరిగిన 10వ ప్రపంచ కప్ ను ధోని సేన కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికగా జరిగిన 2015 వరల్డ్ కప్ టోర్నీలో మళ్లీ ఆసీస్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఆ జట్టు 5వసారి విశ్వ విజేతగా నిలిచింది. 12వ వరల్డ్ కప్ ను ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టే కైవసం చేసుకుంది. గత 3 వరల్డ్ ట్రోఫీలను ఆతిథ్యమిచ్చిన జట్లే దక్కించుకున్నాయి. ఇప్పటి వరకు టాప్ టీమ్స్ లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఒక్కసారి కూడా ట్రోఫీని గెలవలేదు. న్యూజిలాండ్ గత 2 మెగా టోర్నీల్లో ఫైనల్ కు చేరిన తుదిపోరులో బోల్తా పడింది. దక్షిణాఫ్రికా మాత్రం ఇంతవరకు సెమీస్ దాటలేదు. ఈసారి చాంపియన్ ఎవరో మరి